గట్కేసర్ మండల్ హైదరాబాద్ గ్రామంలో ఈపీఎల్ హైదరాబాద్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా ఎంపీల ఫోరం అధ్యక్షుడు గట్కేసర్ మండల్ ఎంపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని చిన్నప్ప స్పైకర్స్ కి మొదటి బహుమతి 20,000 రూపాయలు అందించారు. రెండో బహుమతి సీను స్టార్ కి 10,000 రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్ యుగేందర్ రెడ్డి, ఎంపీటీసీ గట్టగల్ల రవి, ఉప సర్పంచ్ ఉప్పులింగం, మాజీ సర్పంచ్ బట్టే శంకర్, మాజీ ఎంపీటీసీ మొక్కం రవి, నాయకులు సుధాకర్ రెడ్డి, పీటీ తిరుమల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఈ ఈపీఎల్ టోర్నమెంట్ పూర్తి చేసుకున్నాం. ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి నాతో పాటు పాల్గొంచుకుంటున్న స్థానిక ఎంపీటీసీ సభ్యులు గట్టగల్ల రమణ గారు మరియు ఉప సర్పంచ్ ఉప్పులింగం గారు, సీనన్న గారు, చిన్నప్పన్న గారు, రమణ గారు, శంకరన్న గారు, సుధాకర్ రెడ్డి గారు, తిరుమల రెడ్డి గారు, సీనన్న గారు, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి నిజంగా వాళ్ళ విలువ కట్టలేంది ఆర్గనైజర్స్ యుగేందర్ వాళ్ళ టీం అందరికీ ప్రత్యేకంగా నేనైతే నా మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. నిజంగా గత వారం రోజులుగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న యువతకి క్రీడాకారులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న గ్రామ పెద్దలందరికీ మరియు ఇక్కడ ఉన్న స్థానిక గుండె వచ్చే వాళ్ళందరికీ కూడా పత్రిక మరియు మీడియా సోదరులకు మరొకసారి నా యొక్క నమస్కారం. నిజంగా హైదరాబాద్ గ్రామం నేను అన్ని గ్రామాలు తిరుగుతూ ఉంటా, మన మండలమే కాదు ఇతర మండలాల్లో కూడా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు పిలుస్తూ ఉంటారు. నిజంగా హైదరాబాద్లో ఉన్న యువత చాలా స్పోర్ట్స్ స్పిరిట్ ఉండడమే కాకుండా నిజంగా ఒక యూనిటీకి హైదరాబాద్ ఒక గ్రామం చాలా బాగుందని నిరూపిస్తూనే ఉన్నారు. మీ యువత చూస్తుంటే నాకు కూడా సంతోషం అనిపిస్తుంది. అంటే ఇంత పెద్ద గ్రౌండ్ వాతావరణంలో ఒక సిన్సియర్గా కూర్చొని అంటే ఎటువంటి ద్వేషాలకు పోకుండా అంటే నేను హై ప్రొఫైల్ నేను లో ప్రొఫైల్ అనుకోకుండా ఉండడం నిజంగా హైదరాబాద్ గ్రామ యువతకి. కొంతమంది కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు ఈరోజు పైసలు ఇదని ఏది లేదు. నిజంగా స్పోర్ట్స్లో ఒకటే ఉంటుంది, కులం ఉండదు, మతం ఉండదు, ఉన్నోడు ఉండదు, లేనోడు ఉండదు. నిజంగా ఉన్నదంటే ఒక స్పోర్ట్స్లో ఈరోజు అందరు కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈక్వల్ ఇక్కడ. కాబట్టి ఈ క్రీడా మనం క్రికెట్ టోర్నమెంట్ ఎంచుకున్నారు, ఇక్కడ గ్రామంలో కబడ్డీ ప్లేయర్స్ ఉన్నారు, వాలీబాల్ ప్లేయర్స్కు ఈరోజు హైదరాబాద్ నిజంగా రాష్ట్ర స్థాయిలో కాదు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు క్రీడాకారులు ఉండడం హైదరాబాద్ ఒక బ్రాండ్ అది. కాబట్టి క్రీడాకారులు ఇప్పుడున్న వాళ్ళకి కూడా దాదాపు 175 మంది ఇక్కడ క్రీడల్లో పాల్గొన్నారు. వాళ్ళకి ఒకరికే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఎందుకంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేసే విధంగా గ్రామ పెద్దలు కొంతమంది చూస్తూ ఉన్నాం ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ పోలీస్ ఉద్యోగాలలో, టీచర్స్ ఉద్యోగాలలో. ఇప్పుడు యువందరూ ఆయన ఏజ్ అయిపోయింది అసలు ఎందుకు ఆడుతుంది నాకే అనిపిస్తుంది, అరే ఎట్లా ఆడుతున్నాడు ఈయన. ఇటువంటి వాళ్ళు నిజంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నంటే నిజంగా మీ అది మీ అదృష్టం. యువతకి యువత మరొకసారి ఆలోచన చేయండి, ఇంత మంచి అవకాశం అంటే నాకు ఈ కార్యక్రమంలో పంచుకున్నందుకు నేను మీతో షేర్ చేసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నా. కానీ మీరు కూడా అదే విధంగా స్పందించి మీ అమ్మా నాన్న కోసం ఫస్ట్ కష్టపడండి, మీ గ్రామం కోసం కష్టపడండి, మీ మండలం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం కూడా మీరు కష్టపడి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఉండే విధంగా మీ ప్రయత్నం చేయాలి. దానికోసం నా దగ్గర నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా నేను మీ ఎంబడే ఉంటాను. పార్టీ రాజకీయం పక్కకు పెట్టండి, చాలామంది చాలా అనుకుంటారు ఈరోజు ఇట్లా వస్తున్నట్లు నేను పిలవగానే నాకు ఎన్ని ఎంతో ఎంతో షెడ్యూల్ బిజీ ఉన్నా ప్రతి కార్యక్రమానికి ప్రతి ఇంటికి వచ్చినట్టు నా వంతు కృషి చేస్తా, మీ ఎమ్మెల్యే చేస్తా. కాబట్టి ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నిజంగా ఈ ఆర్గనైజేషన్ మీ అందరికన్నా ఎందరికన్నా ఎక్కువ చెప్తున్నా మీకు యువేందర్ వాళ్ళకి నేను నిజంగా మీ ఆర్గనైజేషన్ చాలా హ్యాపీ. ఈరోజు ఒక్క 10 మందిని ఆడిపోయారంటే ఒక చిన్న ఫంక్షన్ చేయాలంటే చాలా ఇబ్బంది. నిజంగా యువేందర్ వస్తే నాకు ఏదో భయమవుతుంటుంది, అసలు యువేందర్ ఏం చెప్తాడని నేను ఫోన్ చేస్తాడు, ఏదో ఒక సమస్య యాక్సిడెంట్ అయినా ఫోన్ చేస్తాడు. తప్పకుండా 5-5 గంటలు కోచింగ్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ కోచింగ్ ఇచ్చి ఉద్యోగాలలో మీరు ఫిజికల్ గా ఉన్నారు కాబట్టి అర్హత, ఎందుకంటే ప్రతి దాంట్లో పూర్తిగా బాగా కాంపిటీషన్ ఉన్నది కాబట్టి దాని ప్రకారమే మనం ముందడి పోయి ఈ ఉద్యోగాలు సాధించుకొని ఈ గ్రామానికి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్ కు నేను ధన్యవాదాలు తెలుపుతాను. ఫస్ట్ సెకండ్ గేమ్లు ఓడిపోయినాయి, అరే చిన్నప్పనే లేడురా అన్నాడు అందరూ అన్నది ఈ గ్రౌండ్లో.
కానీ ఆ టీం వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నా. ఎంతో కష్టపడి రెండు మ్యాచ్లు గెలిచిరు, ఫైనల్ పోయినాం, అది సంతోషం అనిపించింది నాకు. సెమీఫైనల్ ఫైనల్ దాకా వచ్చేసినాం చాలు. అందరికీ పేరు పేరున మంచిగా అందరు అన్ని టీంలలో ప్లేయర్స్ మంచిగా ఉన్నారు. బౌలింగ్ ఉన్నది, బ్యాటింగ్ ఉన్నది. మీరు ఇంకా కొంచెం ప్రయత్నం చేస్తే మంచి రంజీలకు కూడా సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మన విద్యాకిరణ్ నుంచి మన భాను గారు మరియు మా కొడుకు విఎం హోమ్లోకి పోయి ఆడారు. మరియు షిప్ యార్డ్స్ చాలా జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ వాలీబాల్ ఆడే ప్రతి క్రీడాకారునికి నేను చెప్తున్నా బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఆడేది మామూలు ఫిట్నెస్ కాదు, మీరు చేసే మామూలు ఫిట్నెస్ కాదు. ఖాళీ 17 సంవత్సరాలు చెప్తే అందరు జాబ్లు వస్తాయి. ఇక్కడ 17 సంవత్సరాలు దాటితే అందరికి ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగ ప్రయత్నంలో మీరు ఏమనుకుంటారు, మా ఆట మీరు తక్కువ ఆడుతున్నారు అనుకుంటారు? మామూలు ఆడతలేరు మీరు. ఇక్కడ ఎదురా వీళ్ళంటే ఆ విలేజ్ని వాలీబాల్ కొట్టే విలేజ్ లేదు అంటే అర్థం చేసుకోండి మీరు. ఇక ఇంకోటి క్రికెట్ మ్యాచ్లో మీరు రిక్వెస్ట్, నేను ఏం చేస్తున్నానంటే ఈరోజు 10 టీంలు ఆడినాయి, మొత్తం 12 టీములు తీయండి. వాస్తవాలకు నిదర్శనం, నిజాన్ని నిర్భయంగా చెప్పే ఛానల్, ఏకైక ఛానల్ D9 ఛానల్. నేను చూస్తున్నాను, మీరు కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ తెలియజేయండి. ఎందుకంటే మనకి టీవీలో గంట ఒకసారి నృత్యాలు, న్యూస్లు, నిజాలు బయటకు వస్తాయి. కానీ ఎప్పటికప్పుడు మనం సెల్ ఫోన్ ఆన్ చేయగానే మన ముందుండే నిజాలు మన D9 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ మీ జబర్దస్త్ రేజింగ్ రా.